గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓఎస్ మళ్ళీ వెనక్కి తిరిగి మన సిఇఓ గారు మనకి ఇవ్వటం, మన ఓఎస్ సైట్ అద్భుతంగా మళ్ళీ మన లాగిన్లోకి మనం వెళుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా రాత్రి 2 గంటల నుంచి చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి ఓఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. హ్యాపీ, చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మనకి మన గ్రేట్ సిఇఓ యాష్ ముఖారా సార్ చెప్పిన విధంగా ప్రతి ఒక్క డేటాను కూడా మనం రికవరీ చేసుకొని మళ్ళీ ఎవరి ఓఎస్ వాళ్ళకే పర్ఫెక్ట్గా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి మేము చూస్తున్నాం, ఇప్పుడు 10:30 అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కంప్లైంట్ అయితే మనకి ఎవరు చెప్పలేదు. ప్రతి ఒక్కరిది కూడా ఎవరి ఓఎస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది, ఎవరి ప్రొఫైల్ వాళ్ళకి నీట్గా వచ్చింది, ఎవరు టీం వాళ్ళకి యాడ్ అయింది. ఇది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మన లాస్ట్ సిఇఓ గారు చెప్పిన విధంగా మనకి ఫస్ట్ మనకి ఇచ్చే ఓఎస్ మన గతంలో ఉన్న పాత ఓఎస్ఏ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం గతంలో మనం ఏదైతే చూసుకున్నామో 100 డేస్ బ్యాక్ కరెక్ట్గా 100 రోజుల క్రితం మనకి ఈ ఓఎస్ అనేది ఆపడం జరిగింది సైటు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100 రోజుల తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తే మన సైట్ మళ్ళీ ఒక్కసారిగా అద్భుతంగా మనం చూసుకొని ఆనందంగా అందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి ఇది ఈ మంత్లో, ఈ అక్టోబర్ మంత్లో మాత్రం ప్రతి ఫౌండర్ కూడా మన ఓఎస్ ఓన్లీ వెబ్సైట్ చూడటమే కాదు, ఇందులో మనకు రావాల్సినటువంటి 2.0 సెకండ్ వెర్షన్ మనకి రాబోతుంది. 2.0 వెర్షను అందులో మహా అద్భుతమైనటువంటి 3D వెర్షన్తో మనం ఓఎస్ సైట్ని చూడబోతున్నాం. అంతేకాకుండా అందులో ఇప్పటి వరకు మనం ఏదైతే మన సిఇఓగా చెప్పారో ఆన్ పేసు ఫౌండర్కి ఏమైతే రావాలో అలాంటి అన్ని రకాల అద్భుతమైన ఇన్కమ్స్, కమిషన్స్, బోనస్, అదేవిధంగా స్పెషల్ గిఫ్ట్లు, మొత్తం ప్రతిదీ కూడా మనకి ఆన్ పేసు కంపెనీలో రావాల్సిన అన్నీ కూడా మనకి మన వెబ్సైట్లో కనిపించబోతున్నాయి అతి దగ్గరలో. అయితే మన ప్రాసెస్ అనేది అక్టోబర్ మంత్లో సైట్ వచ్చిన తర్వాత 1x1 ప్రాసెస్ అనేది మన జరుగుతుంది. ఈ జరిగే క్రమంలో మీరు అందరూ కూడా వెయిట్ చేసి చూస్తూ ఉండండి. మీ ఓఎస్ మీరు లాగిన్ అయ్యారు కదా, చూసుకున్నారు కదా, మీరు చూసుకోండి మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా, మీ పేర్లే మీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ కరెక్ట్గా ఉందా లేదా. అదేవిధంగా మీ మై యూజర్స్లోకి వెళ్ళి మీరు ఎవరినైనా ఫౌండర్స్ని జాయిన్ చేసి ఉంటే వాళ్ళు ఉన్నారా లేదా కరెక్ట్గా అనేది చెక్ చేసుకోండి. అంతే, అదేవిధంగా మీ వ్యాలెట్లోకి, మై వ్యాలెట్లోకి వెళ్ళండి, మీకు ఇదివరకు కమిషన్స్ వచ్చి ఉంటే ఆ కమిషన్స్ కరెక్ట్గా ఉన్నవా లేవా, ఇవన్నీ ఓన్లీ చెక్ చేసుకోండి. అంతేగాని ఆప్షన్స్ ఏవి కూడా ఇప్పుడు పనిచేయవు. ఇవన్నీ కూడా రేపటి నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి అనేది మన సిఇఓ గారు మన బ్యాక్ ఆఫీస్లో పాపప్ మెసేజ్ రూపంలో ప్రతిదీ కూడా ఇస్తారు. అదేవిధంగా సిఇఓ గారు కార్పొరేట్ మీటింగ్ కూడా పెట్టే అవకాశం ఉంది దగ్గరలోనే. మరి ఎప్పుడు అనేది వెయిట్ చేద్దాం. మనకి ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంక ఏ రోజు జరిగినా కూడా ఇంక ఎన్నో రోజులు అయితే లేదు, ఈ మంత్లోనే, ఈ అక్టోబర్ మంత్లోనే మొత్తం పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో 100% 2.0 వెర్షన్ని మనం ఈ మంత్లోనే చూస్తాం. ఈ మంత్లోనే మనకు వచ్చినటువంటి మన కమిషన్స్ని, బోనస్లు అన్నీ కూడా విత్డ్రా చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ మంత్లోనే మనం సబ్స్క్రిప్షన్స్, మన ఓకనెక్ట్ని న్యూ వెర్షన్ 2.0 వెర్షన్ ఓకనెక్ట్ని సబ్స్క్రిప్షన్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఇదే మంత్లో మళ్ళీ మనం బ్యాంక్ విత్డ్రాలు కూడా తీసుకోబోతున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా తొందరపడకుండా ఈ లాగిన్లోకి వెళ్ళి మీరు మా ఫోటో కనిపించలేదే, మాకు ఎన్డీఏ సంతకం ఇంకా బికమ్ ఏ అప్లేట్ అని వస్తుంది, సంతకం పెట్టుకోలేదే అనేది తొందరపాటు ఎవరికి అవసరం లేదు, ఓరు చూడండి అంతే, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఓఎస్లో మనకు మళ్ళీ ఒకసారి బికమ్ ఏ అప్లేట్ అని మన పైన డాష్ బోర్డులో ఫస్ట్ పేజీలోనే మనకు కనిపిస్తుంది. ఈ బికమ్ ఏ అప్లేట్ టచ్ చేయగానే ఎన్డీఏలోకి మనం వెళ్తాం. ఎన్డీఏ సిగ్నేచర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా మంచి పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి మనం ఓఎస్లోకి, ఓ ఫౌండర్లో వచ్చాము. లాస్ట్ టైం కూడా ఎన్డీఏ సిగ్నేచర్ ఉన్నదాన్నే కన్వర్ట్ అయింది, కానీ కొత్తగా ఏం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి అవకాశం వచ్చింది, ఎందుకంటే ఈ 6 సంవత్సరాల్లో ఎంతోమంది ఫౌండర్స్ పోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఫౌండర్షిప్ అనేది మార్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, మార్చుకున్న వాళ్ళు. వీళ్ళందరికీ
నా సంతకం లేదే, సిగ్నేచర్ వేరే వాళ్ళు చేస్తున్నారు, సిగ్నేచర్ మావాడు చనిపోయిన వాళ్ళది ఉందే, ఇట్లా అనుకోకుండా పరిపూర్ణంగా మనకు కావాల్సినటువంటి ఎవరైతే ఇప్పుడు ఓఈఎస్ చేసుకుంటున్నామో వాళ్ళ సంతకంతోటే, ఇప్పుడు ఎవరైతే మనం వెరిఫికేషన్లోకి వస్తున్నామో వాళ్ళ సంతకంతోటే పర్ఫెక్ట్గా ఇప్పుడు సైన్ చేసుకొని మనం ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది గతంలో కూడా నన్ను అడిగారు, సార్ సంతకం వేరే వాళ్ళు ఉంది కదంటే నో ప్రాబ్లం, అన్నీ సీఈఓ గారు చూస్తారు, లాంచ్ అయ్యే నాటికని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అలాంటి అవకాశం మళ్ళీ మనందరం కూడా ఫ్రెష్గా ఎవరు ఐడి అయితే వాళ్ళు సంతకం చేసుకొని ఓఈఎస్లోకి వెరిఫై చేసుకునే దానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఫోటోస్ కూడా ప్రొఫైల్లో కనిపించలేదు, మరి ఫోటో కనిపించలేదని మీరేమో నాకు రాలేదు సార్ ఫోటో అనేది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫొటోస్ మళ్ళీ మనం రీలోడ్ చేసుకుందాం, రీఅప్లోడ్ చేసుకుందాం. ఫోటో ఒకటి, డిజిటల్ సైన్ ఒకటి, ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ చేసుకోవాలి. అంటే ఇప్పుడే కాదు ఇస్తారు, రేపు యాష్ఆర్ చెప్పిన తర్వాత సైట్లో ఇప్పుడు తీసుకోవట్లేదు కాబట్టి, మీరు చేసినా కూడా తీసుకోదు, మీరు చేసి ట్రై చేసినా చేసి ఉంటారు చాలామంది, అయినా తీసుకోదు, ప్రొసీడ్ ఆప్షన్ ముందుకెళ్ళట్లేదు. అందుకని వెయిట్ చేయండి, అన్నీ ప్రతిదీ వన్ బై వన్ స్టెప్లుగా మనకి అన్నీ కూడా ఎక్కువ టైం తీసుకోదు. యాష్ఆర్ లాస్ట్ టైం మీటింగ్లోనే చెప్పాడు పెద్ద టైం ఏమి తీసుకోదు, కానీ వన్ బై వన్ అనేది మనం చేసుకుంటూ వెళ్దామని. కానీ ఇక్కడ ఓఈఎస్ వచ్చింది కదా 100 రోజుల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత ఇచ్చినా కూడా మళ్ళీ అదే ఇచ్చారే, మళ్ళీ పాత ఓఈఎస్ ఇచ్చారనే మహానుభావులు కూడా లేకపోలేదు ఉన్నారు మనలో. ఎందుకంటే వీళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నట్టుగా. ఇప్పుడు ఓఈఎస్ వచ్చింది, మనం ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ వచ్చినా మనం రికవరీ చేసి మళ్ళీ మన ఓఎస్ మనకి ఇవ్వడం అనేది, ఇది మన యొక్క ఈ దేవుడు మనందు మన పౌండర్లందు మన సీఏ అందు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇంత పెద్ద వెబ్సైట్ని 30 లక్షల మంది పౌండర్స్ అండ్ అఫిలియేట్స్ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ని రికవరీ చేయడం అనేది మన యొక్క టెక్ టీమ్కి టాలెంట్ యొక్క నిదర్శనం. మన టెక్ టీమ్, మన హైదరాబాద్ టీం అండ్ దుబాయ్ టీం యొక్క టెక్ టీం యొక్క టాలెంట్, దీనికి వాళ్ళ యొక్క ప్రతిభకి ఇది ఒక నిదర్శనం. అలాంటి సైట్ని మళ్ళీ మనకి యథావిధిగా ఎప్పుడైతే ఎలా ఉందో గతంలో అలాగే ఎక్కడ రిమార్క్ లేకుండా తెచ్చియటం అనేది చాలా గొప్ప విషయం అండి. మేము అనుకున్నాం ఏమన్నా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, కొన్ని రిమార్క్ జరగదేని అదృష్టం ఏంటంటే ఎక్కడ రిమార్క్ లేదు కాబట్టి ఫాస్ట్గానే ముందుకెళ్లే అవకాశం ఉందండి. ఎక్కడన్నా ఎవరికైనా ఖరాబ్ అయ్యండి రిమార్క్ వచ్చింటే లేట్ అవుతుంది మళ్ళీ సరి చేయడానికి, ఇక్కడ అట్లాంటి ఎక్కడ కనపడలేదు ఎవరికి. అందుకని ఫాస్ట్గానే మన సీఈఓ గారు మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళబోతున్నాం దగ్గరలోనే. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి, తెలవకపోతే మీ సీనియర్ దగ్గర ఉండి విని నేర్చుకొని చేసుకోండి, తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా మళ్ళీ పాత సైటే వచ్చింది కదా, అదే ఇచ్చింది కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏదేమైనా మన సైట్ మనకు వచ్చిందంటే ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడ డిలే లేకుండా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ సెకండ్ వెర్షన్లోకి, నెక్స్ట్ వెరిఫైలోకి మనం వెళ్ళబోతున్నాం అండి. వెరిఫైలోకి వెళ్ళాము అంటే మన అకౌంటు ఆటో పైలట్లోకి వెళ్తుంది. ఇప్పుడు దాకా మనం మన సైట్లోకి వచ్చాం, మనం ప్రతి ఐడి కూడా ప్రతి అకౌంట్ కూడా ఆటోమేషన్లోకి వెళ్తుంది. ఎప్పుడు వెరిఫై చేసుకున్నప్పుడు, ఆ వెరిఫై చేసుకునేదాకా ఈ ప్రాసెస్ ఒక 1 వీక్ అయినా ఉండొచ్చు, 3 డేస్ అయినా ఉండొచ్చు, లేదంటే 10 డేస్ అయినా ఉండొచ్చు. వెయిట్ చేయండి, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న స్టెప్ వైడ్గా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఓ వెరిఫై చేసుకుంటాం. అది కేవైసీ. ఓ వెరిఫై అంటే మన కేవైసీ, మన ఈకేవైసీ, మన ఆన్ పేసి ఓన్ ఈకేవైసీ, ఓ వెరిఫై. ఇది ఎప్పుడైతే అవుతుందో అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆటోమేషన్లోకి వెళ్తారు. వన్స్ ఆటోమేషన్లోకి వెళ్ళామంటే అక్కడ మనకి 2.0 వెర్షన్లోకి అడుగు పెడుతున్నాం. 2.0 వెర్షన్ మహా అద్భుతంగా ఉంటుంది. 3D వెర్షను, మనకు రావాల్సిన కమిషన్లు, బోనస్లు, మన టీము, మన డౌన్లైను, మన కొన్ని లెవెల్స్, ఇన్కమ్ ఏంటి అనేది, మొత్తం వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ చూపిస్తారు అనేది మనకి తెలుసుకున్న విషయమే. మరి ఇవన్నీ కూడా ఈ అద్భుతమైన ఆన్ పేస్ సిస్టమ్, మన ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ సిస్టమ్ ఈ నెలలో మనకి లైవ్లోకి రాబోతుంది. మై డియర్ ఫౌండర్స్, అందరూ ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ డౌన్లో ప్రతి జూనియర్కి కూడా తెలియజేయండి, తెలియపరచండి. వాళ్ళకు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోండి అని చెప్పి మీరు వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వండి. అంతేగాని నాకు వచ్చింది కదా ఇంక నేను ఎవరు చెప్పలేదు అనుకోకుండా సర్వీస్ ఇవ్వండి. ప్రతి ఫౌండర్ కూడా ఇక్కడ చాలామంది హెల్పింగ్ ఆన్ పేస్ అంటేనే హెల్పింగ్ అనగానే చాలామంది అనాశరాలయాలకు పోవటం, ఇంకోటి బట్టలు పంచడం, ఫ్రూట్స్ పంచడం చేస్తున్నారు. అది కాదు, ముందు కావాల్సింది మన హెల్పింగ్ మన ఫౌండర్కి చేయటం.
ఇక్కడ హెల్ప్ కావాల్సింది ఎవరికి? మన ఫౌండర్కి. ముందు మన ఫౌండర్ని సురక్షితంగా మన సైట్లోకి, మన వాళ్ళని ఎక్కడ ఐడి ఖరాబు కాకుండా వాళ్ళని మీతోటి ఫౌండర్ పర్ఫెక్ట్గా ఎప్పుడైతే వెరిఫై చేపించి వెరిఫైడ్ ఫౌండర్గా మీరు తీసుకొచ్చిన రోజున మీ అంతకు మించిన హెల్ప్ ఇంకొకటి లేదండి. హ్యుమానిటీ అంతకు మించి ఇంకొకటి ఏదీ కాదు. ఎందుకంటే అలా తెలవని వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. మనం ఫౌండర్స్ తెలవనటువంటి, ఏమీ తెలవనటువంటి ఫౌండర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి. మీ టీం అయినా, మీ టీం కాకపోయినా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, మీ పక్క వాళ్ళు ఉన్నా, మిమ్మల్ని అడిగితే మీరు ఈ సపోర్ట్ చేసి వాళ్ళని వెరిఫైడ్ ఫౌండర్స్గా తీసుకురండి. అంతేగాని ఇక్కడ ఇంకొకటి, కొంతమంది లీడర్స్ పై సీనియర్ పై జూనియర్స్ తెలవని వాళ్ళ అమాయకులైన వాళ్ళ ఫౌండర్స్ పాస్ వాళ్ళు కూడా ఉన్నాయి. దాన్ని మిస్లీడ్ చేయకండి. మిస్లీడ్ చేస్తే మాత్రం దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. ఎందుకంటే మిస్లీడ్ చేసి ప్రూవ్ అయ్యి వాళ్ళు కానీ ప్రూవ్ చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని మీ ఐడికి కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే మన లీడర్స్ చెప్పినటువంటి ఎల్సీ నెంబర్ చెప్పినటువంటి ఒక విన్నపం మీకు చెప్తున్నా, ఎవరి ఐడి వాళ్ళే చేసుకోండి. మిస్లీడ్ మాత్రం ఎక్కడ జరగకూడదు. అమాయకులది చేత తెలవన వాళ్ళది కానీ మీరు కానీ మార్చుకున్నట్టు కానీ వస్తే అది మీకు మీ ఐడికే ప్రమాదం. ఇది మా దృష్టికి వస్తే మాత్రం మేము ఇది ఒక్క విషయంలో మాత్రం ఎవరిని సహించం, ఎవరినైనా ఎవరైనా ఒకటే. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క ఫౌండర్ మనకున్న ఐడి మాకు చాలు, ఒక్క ఐడి ఉన్నా చాలండి. ఈరోజు ఆన్ పేసులు ఒక్క ఐడి ఉన్న వాళ్ళ లైఫ్ లగ్జరియస్గా ఉంటుంది. లైఫ్ లాంగ్ తరతరాలు చెప్పుకునే స్థాయిలో మీ ఫౌండర్షిప్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎవరి ఐడి వాళ్ళే చేసుకొని ఎవరి ఐడి కోసం మనం కప్పుర్తి పడద్దు. అలాంటి ఆవేశం అసలు పడద్దు. ఆ తప్పు పొరపాటు అసలు చేయొద్దు. ఎందుకంటే దానివల్ల చాలా ప్రమాదం మన ఐడికే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక మానవతావాదిగా, ఒక హ్యుమానిటీ ఉన్నటువంటి ఫౌండర్స్గా మన ఉన్న ప్రతి ఫౌండర్కి హెల్ప్ చేసి వాళ్ళని వెరిఫై చేసి పెట్టే వరకు మీది బాధ్యత. వెరిఫై చేస్తే మీరు ఏం చేయలేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, నో ప్రాబ్లం. ఈ విధంగా ప్రతి ఫౌండర్ కూడా చాలా జాగ్రత్తగా తొందరపడకుండా రండి. చూసుకోండి మీ పౌండర్, మీ ఓ పౌండరు సైట్లోకి వెళ్ళి ఓఎస్లోకి లాగిన్ అయ్యి మీ వెరిఫై, మీ ప్రొఫైల్ కావచ్చు, మీ వ్యాలెట్ కావచ్చు, మీ మైటీ మై యూజర్స్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అంతే. రేపటి నుంచి ఏం చేయాలో ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం చెప్పుకుందాం. మన ఓ కనెక్ట్ కూడా దగ్గరలో ఇస్తాడు. ఓ కనెక్ట్ వస్తే ఓ కనెక్ట్లోనే మనం మీటింగ్ పెట్టుకొని ప్రతి అప్డేట్ని తెలుసుకుందాం. మై డియర్ ఫౌండర్స్, మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది, దాదాపు 200,000 మంది ఫౌండర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా హ్యాపీగా ఆన్ పేసులు ఈ మంత్లో ఒక ఇన్కమ్ హోల్డర్స్గా మీ డౌన్లో మీ జూనియర్స్ని తయారు చేసుకునే బాధ్యత మీది. వాళ్ళు ఆ విధంగా తీసుకొచ్చుకునేదానికి మీ యొక్క హ్యుమానిటీతో మీరు ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్తో మీరు హెల్ప్ చేయండి. అదే చాలా గొప్ప హెల్ప్. నెక్స్ట్ తర్వాత ఆన్ పేసులో మనీ వచ్చిన తర్వాత మనం ఏ హెల్ప్ చేయాలన్నా చేయొచ్చండి. ఎవరికైనా ఏమి హెల్ప్ కావాలన్నా చేయొచ్చు. అది చాలా ఉన్నాయి. ముందు అనేది చాలా అద్భుతాలే ఉన్నాయి. మరి మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు కూడా మన సీఈఓ గారు మనకు వచ్చే మీకు ఆ మల్టిఫై మీ ఇన్కమ్ని మీకు దీన్ని లాస్ అయినటువంటి టయాన్ని నేను మల్టిఫికేషన్ చేస్తానన్నాడు. అది కూడా చాలా ఆనందం, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత పెద్ద సిస్టమ్ని, ఇంత పెద్ద సాఫ్ట్వేర్ని దాదాపు 30 లక్షల మంది ఉన్నటువంటి మన డేటాని 30 లక్షలు పైబడి ఓన్లీ ఫౌండర్స్ రీసెల్లర్స్ అండి. ఇంకా ట్రాఫిక్ కాదు, ట్రాఫిక్ చాలా ఉంటుంది, కోట్లలో ఉంటుంది ఆ ట్రాఫిక్. మనం చెప్పట్లా, మన సీఈఓ గారు చెప్పినట్టు 2 మిలియన్స్ ఆల్రెడీ కస్టమర్సే వచ్చేస్తున్నారని చెప్పి చెప్పారు. 1 మిలియన్ ఫౌండర్స్ ఉన్నారు. మొత్తం 3 మిలియన్స్ దాదాపు అప్పటికే ఉన్నటువంటి డేటా, మనకు తెలిసినటువంటి డేటా. ఇంకా అవుట్ ఆఫ్ ట్రాఫిక్ అనేది అది కోట్లలో ఉంది. అది మనకి ఎంత అని తెలియదు, చెప్పలేదు ఇప్పుడు. ఇట్లా ఉన్న అఫిలియేట్స్, ఫౌండర్స్, రీసెల్లర్స్నే ఈ స్థాయిలో ఉన్న ఇంత పెద్ద డేటాని రికవర్ చేయడం అనేది మన యొక్క అదృష్టం. ప్రతి ఫౌండర్ యొక్క ఆశయం నెరవేరింది, ప్రతి ఫౌండరు మీ యొక్క కోరిక నెరవేరింది. ప్రతి ఒక్కరికి ఈ మంత్ నుంచి మన ఆన్ పేసు ఫలాలని, ఫలితాలని, మన డాలర్స్ని మన బ్యాంక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే నెల ఈ మంతే. ఈ మంత్లోనే చూస్తాము. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని, అందరూ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని తెలవని వాళ్ళని నేను కోరుకుంటూ, ఇట్లు మీ ఆర్కే రెడ్డి. థ్యాంక్ యూ. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్.